సో స్వప్న వైట్ల గారికి శ్రీను వైట్ల గారికి ఏమైనా అన్ని ఇంటర్వ్యూలో అడుగుతారు, అడుగుతారా మీకు ఎలా తెలుసు నాకు అంతే తెలుసు, ఇంటి పేరు ఒకటి మ్యాచ్ అవుతుంది అంతే. నాకు ఇష్టం ఆయన మూవీస్ అంటే. కాదు అంటే మీరు ఆల్రెడీ టీవీలో ఇన్ని ఇయర్స్ నుంచి చేశారు కదా, ఇంకో జర్నీ కానీ ఇంకా టచ్ చేయాలని అనిపించలేదా అంటే అదర్ దెన్ యూట్యూబ్ కాకుండా సీరియల్స్ మూవీస్ ఇట్లా ఏమైనా ట్రై? అంటే నేను మల్లెమాలలో వర్క్ చేస్తున్నాను కదా 10 ఇయర్స్ నుండి, మల్లెమాలలో నన్ను అడిగారు సీరియల్స్ చేయమని చెప్పి. అది ఎలా ఉంటుంది అంటే మార్నింగ్ 6:30 నుండి 10:30 వరకు, సో నాకు కుదరదు కదా అత్తమ్మని మొత్తం డే అంతా వదిలేసి మంత్లీ 20 డేస్ నేను బ్లాక్ చేయలేదు. సో అది దేనికోసం చేస్తాము, ఒక నేమ్ రావడం కోసం, కొంచెం మనీ రావడం కోసం. అది ఇప్పుడు మన ఛానల్లోనే ఉంది కదా, అవును, అందుకని నాకు సీరియల్స్ పడవు. ఇంకా మూవీలోకి నా మీద నాకు మూవీలో అంత కాన్ఫిడెన్స్ లేదు, నేను చేయగలను అని నాకు ఇష్టం కూడా లేదు. అదంతా ఇప్పుడు ఉన్న దాంట్లో నేను హ్యాపీగా ఉన్నాను, వెరీ మచ్ హ్యాపీ. నైస్ నైస్. సో మాక్సిమం ఛానల్లో ప్రమోషన్స్ అంతా శారీస్ ఎక్కువ ఉన్నాయి మీకు, అంటే అన్ని చేస్తూ ఉంటారు కానీ శారీస్ ప్రమోషన్ చెప్తా దాని గురించి కూడా. ఎందుకు అంటే బేసిక్ గా నాకు బట్టలు అంటే ఇష్టం, కొంచెం నాలెడ్జ్ ఉంది బట్టల గురించి. సో బట్టలు అన్ని ఇలా నేను శారీస్ చూపించాను, మీకు నచ్చితే కొనుక్కుంటారు లేకపోతే లేదు. అది మాక్సిమం ఎంత స్పెండ్ చేస్తాం, కొంచెం నచ్చితే వేసుకుంటారు లేకపోతే పక్కన పడేస్తాం. ఇప్పుడు రియల్ ఎస్టేట్ కి వెళ్ళినా, వేరే కార్ లోకి, వేరే ఏవైనా వెళ్ళినా చాలా కష్టపడి దాచిపెట్టుకున్న అమౌంట్ చెప్పామని కొన్నారనుకోండి, అంత డబ్బులు నష్టమైన తిట్టుకోవడం నాకు ఇష్టం లేదు. సో ప్రమోషన్ కి పిలిచినప్పుడు కొంచెం ఉన్నా లేకపోయినా చెప్పాల్సి వస్తుంది కదా. చీరలో అయితే నాకు ఈ చీర నచ్చలేదు, ఇది జస్ట్ చూపిస్తాం, నచ్చిన వాళ్ళు తీసుకుంటారు లేకపోతే నన్ను దానికే పిలుస్తున్నారు కూడా. నాకు రానిది, ఇది వచ్చింది నేను చేయట్లేదు అని చెప్పలేదు, నాకు వచ్చిందే నేను చేస్తున్నాను. నాకు బట్టలు అంటే కూడా ఇష్టం, నేను ఎంజాయ్ చేస్తా చూపించడం వేసుకోవడం, అది